ఒకే దేశం ఒకే ఎన్నిక అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపువ్వడం, ఆ వెను వెంటనే దానికి సై అనింది ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా సై అన్నారని మన మీడియాలో చాలా పెద్ద శీర్షికలు కనబడ్డాయి. దాని మీద చర్చోప చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒకే దేశం ఒకే రేషన్, ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఇట్లాంటి ఒకే ఒకే మోడీ ఈ పద్ధతిలో, ఒకే పార్టీ ఈ పద్ధతిలో కేంద్రీకృత ఆలోచన ధోరణి నరేంద్ర మోదీ గారికి ఎక్కువగా ఉన్న విషయం దేశమంతటి కూడా తెలుసు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న దాన్ని కూడా ఆయన చాలా తేలికైన విషయంలాగా, అన్ని చోట్ల ఎన్నికలు, ఎప్పుడు ఎన్నికలు అయితే అభివృద్ధి ఎజెండా ఆగిపోతుంది, ఎంతకాలం జరుగుతున్నాయి, ఇలాంటి వాదనలు ఆయన చేస్తున్నారు. ఈ వాదనలు చాలా వరకు అసమంజసమైనవి, వీటికి తేలికైన పరిష్కారాలు ఉన్నాయి. రెండవది, అసలు రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది ఈ దేశానికి. ఒకే దేశంలో 29-28 రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి? మరి ఒకే దేశం అంటున్నప్పుడు అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయని దేశం మీద సత్యము, 28 రాష్ట్రాలు కూడా అంతే సత్యం. కాబట్టి ఈ వాస్తవాన్ని విస్మరించి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఒక 3 దొంతరలు ఉన్నాయి. దీన్ని విస్మరించేసి హడావుడి పడిపోవటం, దానికి వెంటనే ఎన్నికల కమిషనర్ ఏదో సుముఖంగా ఉన్నారని చెప్పడం, ఇదంతా కూడా వాస్తవ దూరం. వాస్తవంగా సునీల్ అరోరా సిఈసి జనరల్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పారు, ఇది జరగాలంటే ముందు శాసన ప్రక్రియ పూర్తి కావాలి, ఆ శాసన ప్రక్రియ పూర్తి అయితే మేము జరుపుతాము, మాకు అభ్యంతరం లేదు అన్నారు. ఏంటి ఆ శాసన ప్రక్రియ? 81వ అధికరణం లోక్సభ ఎలా ఏర్పడుతుంది అని చెప్తుంది. 83వ అధికరణం లోక్సభ పదవీకాలం 5 ఏళ్ళు ఉంటుంది. తప్పనిసరి అయితే అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి దాన్ని 7 పొడిగించవచ్చు అని చెప్తూ ఉంది. అలాగే ఎంతమంది సభ్యులు ఉండాలి, పదవీకాలం, ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. అయినా సరే ఇప్పటికి 5 సార్లు 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు ప్రభుత్వం రద్దు చేసి, అలాగే 1991లో ప్రభుత్వం పడిపోతే 91లో ఎన్నికలు జరిగాయి, 98లో జరిగాయి, 99లో జరిగాయి, 2004 ఎన్నికలు కూడా వాజ్పేయి కొంచెం ముందుగానే జరిపారు, ముందస్తుగా. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు 5 ఏళ్ళు పదవీకాలం, దాన్ని ముందుగానే పడిపోతే 2 ఏళ్ళకే ఎన్నికలు జరిగిన సమయాలు కూడా ఉన్నాయి కదా. లేదు, ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని సవరించి దాని పదవీకాలం పెంచే ప్రయత్నం ఇందిరాగాంధీ చేసిన తర్వాత దాన్ని సవరించారు, మళ్ళీ వెనక్కు తీసుకెళ్లారు. రాష్ట్రాలకు సంబంధించి కూడా చూస్తే మనం 131వ అధికరణం శాసనసభ ఏర్పాటు ఇట్లాంటివి చెప్తూ ఉంటే, 132వ అధికరణం ఎన్నికల ప్రక్రియ ఎలా జరగాలని చెప్తుంది. ఇది వేరు, అది వేరు. లోక్సభకు శాసనసభకు వేరువేరుగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఇవన్నీ ఒకేసారి జరపాలని, శాసనసభల్లో ఎన్నిసార్లు రద్దు అయిపోయి, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వమే రద్దు చేసింది, కుట్రలు కుహకాలతో పడిపోయినాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయినప్పుడంతా ఎన్నికలు పెట్టకుండా కేంద్రం 5 ఏళ్ళు అయ్యే వరకు ఇవి ఆగాలి, ఆగితే ఎవరు పాలిస్తారు? లేదు, కేంద్రంలో నేను ఇందాక చెప్పినట్టు వరుసగా ప్రభుత్వాలు పడిపోయాయి. అలా ప్రభుత్వం పడిపోతే 5 ఏళ్ళు ఎవరు రాష్ట్రపతి పాలిస్తాడా? దీనికోసం రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ, సవరించడానికి 2/3 మెజారిటీ కావాలి, అదొకటి. సవరించినా కానీ దాని రాష్ట్రాలు కూడా ఆమోదించినా కానీ ఈ దీనికి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారు? ఉండదు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఒకే రాష్ట్రం కాదు కదా దేశం. ఏ రాష్ట్రాలు, వాటి ప్రభుత్వాలు వేరు కదా, స్థానిక సంస్థలు వేరు కదా. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ అసలు పెద్ద మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎందుకు హడావుడిగా జమీలి జమీలి అనే పేరుతో 2022లోనే ఎన్నికలు జరపాలంటున్నారు? ఆయనకు నమ్మకం తగ్గుతుందో, ఆలస్యమే కొద్దీ ఓడిపోతామేమో అని, లేదు ఈ ఊపులోనే గెలిచేస్తే మళ్ళీ నెట్టుకు రావచ్చు అనుకుంటున్నారా? ఇందులో రాజకీయంగా కానీ రాజ్యాంగ రీత్యా కానీ దీనికి అవకాశం లేని పరిస్థితి.
ఇంకా పార్టీలు చూద్దామంటే సిపిఐఎం వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ పెద్దగా మాట్లాడలేదు కానీ కొంచెం విముఖంగా ఇది కుదరదు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. గతంలో దీని మీద లా కమిషన్ సమావేశం జరిపినప్పుడు తెలుగుదేశం వెళ్ళలేదు. వైఎస్ఆర్ పార్టీ అప్పుడు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉత్సాహంగా బలపరిచారు. కొన్ని లోపాలు ఏమైనా ఉంటే సరిచేసి ఈ ప్రక్రియకి వెళ్లాల్సిందే అని టీఆర్ఎస్ కూడా కొంచెం ఊగింది ఉత్సాహంగానే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒకటేమో ఎన్నికలు వస్తే ఎప్పుడు వచ్చినా సిద్ధమే మేము ఎదుర్కొంటామని చెప్తారు వీళ్ళు. రెండో వైపున దానికి సన్నాహాలు చేస్తారు. మూడో వైపున తెలుగుదేశం ఓడిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ తొందరగానే ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చు, మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అని వాళ్ళు ఉన్నారు. అందుకనే గతంలో ఆ సమావేశానికే వెళ్ళని వాళ్ళు ఇప్పుడు జమీలు వచ్చేస్తుంది అని చంద్రబాబు నాయుడు అందరికంటే ఎక్కువగా చెప్తున్నారు. అప్పుడు చాలా ఉత్సాహంగా సమర్థించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు కొంచెం ముందు వెనక ఆయన చూడాలి కదా, స్పష్టత రావాలి కదా, అది అంటారు. ఏమి రాకుండా ఇంతకుముందు ఎందుకు సమర్థించారు? రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, జాతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటిని మించి ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగాన్ని సవరించమని అడుగుతుంది, కానీ ఎన్నికలకు సయ్యంటలేదు, సవరిస్తే సయ్యంటారు. సవరణకు ఏమైనా ప్రతిపాదన పెట్టారా? అది లేదు. కాబట్టి సవరణలు ఏం చేసినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు సంస్థలు పాలించాలి తప్ప కృత్రిమమైన సవరణలతో అసహజమైన పద్ధతుల్లో అధికారం కొనసాగాలని కొనసాగించాలని చూడటం కానీ అర్ధాంతరంగా రద్దు చేయటం కానీ కుదరదు. కేంద్రం కోసం రాష్ట్రాలను 2 ఏళ్ళకే రద్దు చేస్తామా? రాష్ట్రాల్లో రద్దు అయిపోయినా కేంద్రానికి పెత్తనం ఇచ్చేసి సాగిస్తామా? ఇంకా అదేం ప్రజాస్వామ్యం, అదేం ఫెడరలిజం? కాబట్టి ఇది పైకి అనిపిస్తున్న తేలికైంది కాదు, అసలు ఒప్పుకోవాల్సింది కూడా కాదు. రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధమైంది. ఒకసారి ముందు ఇట్లా చేస్తే ఇప్పటికే పిఎంఓ ఆల్ పవర్ఫుల్ అయిపోయింది, నెమ్మదిగా అధ్యక్ష ఎన్నికకు తీసుకుపోదామని కూడా నరేంద్ర మోడీ ఆలోచిస్తుండొచ్చు. అది వాజ్పేయి హయాంలో కూడా జరిగింది, కమిషన్ కూడా వేసారు రాజ్యాంగాన్ని తిరగదోడడానికి. అవి సాధ్యం కాలేదు, ఇప్పుడు కూడా సాధ్యం కావు. ఎందుకంటే భారతదేశం వైవిధ్యభరితమైంది తప్ప ఎవరో చెప్పినట్టుగా జరగదు. రెండోసారి అధికారంలోకి వచ్చినంత మాత్రాన మొత్తాన్ని తిరగదోడాలి అని మోడీ అనుకోవటం కూడా అప్రజాస్వామికం.